ముంబైలోని మాల్వానిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కుప్పకి 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఇక 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 11కి మృతుల సంఖ్య 11కి చేరినట్లు తెలుస్తుంది. ఇక శిథిలాల కింద 15 మంది చిక్కుకొని ఉన్నారు. ఇక సహాయక సిబ్బంది వారిని కాపాడినట్లు తెలుస్తుంది. ఇక సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక భారీ వర్షాల కారణంగా భవనం కూలి ఉండాల్సినది. చుట్టుపక్కల భవనాలు ఖాళీ చేయించి అధికారులు ఆ పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ముంబై మాల్వానిలో 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి. గత 4 రోజులుగా తీవ్ర వర్షాలతో అతలాకుతలం ఉన్నట్టున్న ముంబైలో గత అర్ధరాత్రి సమయంలో ఘోర ప్రమాదం సంభవించింది. ముంబైలోని మాల్వాని ప్రాంతంలో ఉన్న 4 అంతస్తుల నివాస భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో అక్కడికక్కడే 9 మంది మృతి చెందితే మరో 15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా శిథిలాల కింద చిన్నారులతో పాటు ఇంకా అనేక మంది చిక్కుబడిపోయిన పరిస్థితి ఉంది. గత అర్ధరాత్రి నుంచి కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. చికిత్స పొందుతూ కొంతమంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటిదాకా మృతుల సంఖ్య 11కు చేరింది. అట్లనే శిథిలాల కింద నుంచి కూడా దాదాపుగా 15 మంది తీవ్ర గాయాల పాలైన వాళ్ళని తీశారు. ఇంకా కూడా శిథిలాల కింద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్ పర్యవేక్షిస్తూ ఉన్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నానిపోయే పురాతన భవంతి కావడంతో ఈ భవనం కూలిపోయిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ భవనంతో పాటు చుట్టుపక్కల ఉన్న భవనాలు కూడా శిథిల స్థితికి చేరడంతో అవి కూడా ఏ క్షణానైనా కుప్పకూలే అవకాశం ఉందన్న ఆలోచనతో అవన్నీ కూడా ఖాళీ చేయించారు. అందులో నివసిస్తున్న ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం అయితే ఇంకా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జరిగిన ఘటనపై నాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. అట్లనే క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందజేయాలి, సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉండి ఉండొచ్చన్న అనుమానాలతో గాలింపు చర్యలను అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్. Thank you.